ఈరోజు రాష్ట్రంలో ప్రజలు వైకాపా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు రాష్ట్రంలో తాలిబన్ల ప్రభుత్వం నడుస్తూ ఉంది దాడులు చేయటాలు మానభంగాలను ప్రోత్సహించటాలు హెరాయిన్ డ్రగ్స్ యథేచ్ఛగా ప్రోత్సహించడం లక్షల కోట్లు హెరాయిన్ గంజాయి ఇలాంటి వైసీపీ మాఫియాతో లక్షల కోట్లు సంపాదించుకోవడం ఇది ఈరోజు దుస్థితి రాష్ట్రంలో అందుకే ప్రజలు తిరగబడ్డారు ఈ ప్రభుత్వానికి గుణపాఠని చెప్పడానికి సిద్ధమయ్యారు ఈరోజు రాష్ట్రంలో ఏ మూల చూసినా డ్రగ్స్ గురించి ఆంధ్రప్రదేశ్ నుండి డ్రగ్స్ సప్లై గురించి మాట్లాడుకుంటున్నారు ఈరోజు దేశంలో ఎక్కడ చెప్పినా ఏ పోలీస్ అధికారి చెప్పినా ఆంధ్రప్రదేశ్ నుండి డ్రగ్స్ ఎక్స్పోర్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి ప్రజలకు కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఏం మాట్లాడారో ఒక్కసారి ఈ వీడియో చూడండి సో ఏంటంటే ప్రతి దాంట్లో కూడా సోర్స్ వచ్చేసి అంటే గంజాయి ఎక్కడి నుంచి వస్తుందంటే అది ఏఓబి ప్రాంతం నుంచి అక్కడ అక్కడ సాగు చేయటం అక్కడి నుంచి రవాణా బయలుదేరటం బయలుదేరి రావటం అనేది మనం చూస్తుంది అంటే సోర్స్ అంతా కూడా అక్కడి నుంచి ఇక డెస్టినేషన్ అంటే దాని రకరకాల ప్రాంతాలకి దేశంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలకి తీసుకెళ్తున్నారు అక్కడ ఈ గంజాయి అనేది పెద్ద సమస్య అక్కడ ఏంటంటే మొత్తం దేశవ్యాప్తంగా గంజాయికి ఏఓబి అనేది ఒక సోర్స్ అనమాట ఇక్కడ తయారయ్యి ఇది పెద్ద వేల కోట్ల బిజినెస్ ఇక్కడ నుంచి వెళ్తుంది సో దీంట్లో ఒక గంజాయి కేజీ వచ్చేసి పదివేలు అమ్ముతారు బయట మార్కెట్ సో ర్యాకెట్లో నర్సీపట్నం ఆంధ్రప్రదేశ్ నుంచి అహ్మద్ నగర్ మహారాష్ట్ర ఇది ఒక మేజర్ రూట్ ఉంది గంజాయి స్మగ్లింగ్కి నర్సీపట్నం ఆల్మోస్ట్ ఈస్టర్న్ కోస్ట్ అండ్ అహ్మద్ నగర్ మహారాష్ట్ర అంటే ఆల్మోస్ట్ నర్సీపట్నం కంప్లీట్లీ బే ఆఫ్ బెంగాల్ ఇక్కడ చింతాపల్లి సైడ్ ఉంది ఫ్రమ్ దేర్ రోడ్ మార్క్ ద్వారా మీరు చూపించండి రాజమండ్రి విజయవాడ సూర్యాపేట్ హైదరాబాద్ హుమ్నాబాద్ గుల్బర్గా సోలాపూర్ అహ్మద్నగర్ అండ్ అహ్మద్ నగర్ నుంచి పుణే ముంబై నాసిక్ ఇవన్నీ మార్కెట్ ఉన్నాయి మెజారిటీ ట్రాన్స్పోర్టేషన్ ఇదే రూట్లో పోతుంది एंटायर रूट ऑफ़ ट्रांसपोर्टेशन नक्काप्ली क्रॉस रोड देन फ्रॉम देयर दू अन्नावरम राजमंडरी विजयवाड़ा सूर्यापेट हैदराबाद हुमनाबाद कर्नाटक उसे अंड फनेशन अहमद नगर महाराष्ट्र ఈరోజు పరిస్థితి ఢిల్లీ పోలీసుల నుండి బొంబాయి పోలీసుల దాకా కర్ణాటక నుండి తెలంగాణ దాకా ఎక్కడ ఏ రాష్ట్రంలో చూసినా గంజాయి గంజాయి ఎక్స్పోర్ట్ ఎక్కడి నుండి జరిగిందంటే దానికి మూలాలు ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వినటానికి చాలా బాధగా ఉంది ఒకప్పుడు ఎంతో కీర్తి పరిస్థితులు ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ని ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఈ స్థాయికి దిగదార్చడం చాలా దురదృష్టకరం గతంలో జైలుకొల్లేటువంటి జగన్ రెడ్డి గారు అందరినీ కేసులో పెట్టి జైలుకు పంపించాలని ఒక సైకోలాగా వ్యవహరిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి ఈరోజు ఈరోజు డ్రగ్స్కి అలవాటు పడిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు పబ్జీ గేములకు అలవాటు పడి రాష్ట్రమే కాదు దేశంలో ఉన్నటువంటి యువతనంతా డ్రగ్స్కి అలవాటు దిశ చేసే దిశగా ఈరోజు ప్రోత్సహిస్తూ ఉన్నారా ఈ ముఖ్యమంత్రి అని అడుగుతా ఉన్నా ఈరోజు ప్రజలు చెప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు డ్రగ్స్కి అలవాటు పడ్డారని అలాగే అందుకే తాడేపల్లి కోట నుండి బయటికి రాలేకపోతున్నారని పబ్జి గేము డ్రగ్సే ఈరోజు ముఖ్యమంత్రికి అన్నిటికంటే ముఖ్యమైన చెప్పే ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు చూస్తూ ఉంటే ఈరోజు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇతర దేశాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ నుండి ఈరోజు గంజాయి హెరాయిన్ లాంటి డ్రగ్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి దానికి కారణం దానికి సపోర్టు ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చారంటే దానికి అర్థం ఏంటి దేశ దేశంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు ఏంటి ఈరోజు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి రాష్ట్రంలో డ్రగ్స్ ఎందుకు ఆపలేకపోయారు ఎక్స్పోర్ట్ని ఎందుకు ఆపలేకపోయారు ఇతర రాష్ట్రాలకు వెళ్తూ ఉంటే ఇక్కడ నుండి డ్రగ్స్ ఎందుకు కాపలేకపోయారో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి ఈరోజు డ్రగ్స్ మీద మాట్లాడితే మీరు చేసేటువంటి అరాచకాల మీద మాట్లాడితే దాని మీద చర్యలు తీసుకోవడం చేత కానీ మీరు మీరు ఈరోజు బ్యాలెన్స్ కోల్పోయి ఈ విధంగా దాడులకు దిగబడుతున్నారు దాడులు తెగబట్టమేనా ఎందుకు మీరు సమాధానం చెప్పలేకపోయారు సమాధానం చెప్పుకోలేక సమర్థించుకోలేక ప్రజల్లో వచ్చినటువంటి తిరుగుబాటుని ఎదుర్కోలేక ఈరోజు ఇలాంటి అల్లర్లు సృష్టించి ప్రజల్ని డైవర్ట్ చేయాలని చూడటం ఇది చాలా సిగ్గుసెట్ దేశ చరిత్రలోనే ఈరోజు డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ నుండి దేశం మొత్తం యువతని పాడు చేస్తూ ఉందంటే ఇంతకంటే సిగ్గుసేటే ఉంది ముఖ్యమంత్రి గారు మీకు బాధ్యత లేదా డ్రగ్స్ అరికట్టాల్సిన బాధ్యత మీకు లేదా డ్రగ్స్ అరికట్టడం మానేసి మీ వైసీపీ నేతలు వేల కోట్ల రూపాయల డ్రగ్స్లో సంపాదిస్తూ ఉంటే దాన్ని ప్రోత్సహిస్తూ ఏదో ఒక మాట తిట్టారని వాళ్ళ మీద కేసులు పెట్టడం పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయడం ఇదేనా మీ లక్ష్యం చంద్రబాబు గారు ఈ దాడులకి నిరసనగా ముప్పై ఆరు గంటలు దీక్ష దీక్ష చేస్తే ఏం మాట్లాడతాడు మీ తాడేపల్లి పాలేరు వసూల్ రెడ్డి మీ సజ్జలు ఏం మాట్లాడుతున్నాడు దొంగ దీక్షలని మాట్లాడతారా దొంగ దీక్షలు ఎవరి దొంగ దీక్షలు అలవాటు ఉంది రాజకీయాలు చేసింది మీరు కత్తిపోటు రాజకీయాలు చేసింది పీకే డైరెక్షన్లో కత్తిపోటు రాజకీయాలు చేసిన కోడి కత్తి రాజకీయాలు రాజకీయాలు చేసింది మీరు కాదా అలాంటివి మీకు చల్తాయి చరిత్ర మర్చిపోయారా మహాత్మా గాంధీ గారు డెబ్బై సంవత్సరాల పైన వయసులో కూడా బ్రహ్మాండంగా దీక్ష చేసిన విషయం మర్చిపోయారా చంద్రబాబు గారు ఆరోగ్యం అంతా నెంబర్ వన్ ఆరోగ్యం అని చెప్పేసి ఈరోజు కూడా రమ్మనే ఉత్సాహంతో ఉన్నారని ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఏంటి దుర్మార్గం ఇలాంటి దుష్ప్రచారాలు చేతగాంతనం మీరు తప్పుడు పనులు చేసేది మీరు తప్పుడు ప్రచారాలు చేసేది మీరు ప్రజలు మీకు గుణపాఠం చెప్పేటువంటి రోజులు దగ్గర పడ్డాయి ఈరోజు సజ్జలంటే ఒక షాడో సీఎం ముఖ్యమంత్రి గారు పబ్స్ గేమ్లో బిజీగా ఉన్న డ్రగ్స్ దాంట్లో బిజీ ఉన్నా షాడో సీఎం షాడో సీఎం తాడేపల్లి పాలేరు తాడేపల్లి వసూల్ రెడ్డి సజ్జలు తీసుకునే నిర్ణయాలు ఈరోజు ముఖ్యమంత్రి నిర్ణయాలు సజ్జలు తీసుకుంటున్నాడా షాడో సీఎం తీసుకుంటున్నాడా పబ్జీ గేమ్ ఆడుకుంటూ ముఖ్యమంత్రి తీసుకుంటున్నాడా ఈరోజు నిర్ణయం చేసి చేయలేని పరిస్థితులు ఈరోజు ప్రజలు ఉన్నారు జగన్ రెడ్డి గారు ఎప్పుడు జైలుకి పోతాడా సిబిఐ కేసులో ఎప్పుడు షాడో సీఎం నుండి సీఎం అవుదామా అని చెప్పేసి గోతికాడ గుంట నక్కలాగా నువ్వు చూస్తున్నావు సజ్జలా నీకు చంద్రబాబు గారి దీక్ష గురించి మాట్లాడే అర్హత ఉందా మీలాగ దొంగ దీక్షలు మా నాయకుడు చేయడు గుర్తుంచుకోవాలి ఈరోజు వంశీ వంశీ లాంటి వాళ్ళు ఇంత ముందు గతంలో పశువులు డాక్టర్ అనుకున్నాం ఈ వంశీని పశువు కంటే హీనంగా తయారైడనేది అర్థమైంది తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళని చూసాం అలాంటోడు ఈ వంశీ ఎవరైతే రాజకీయ భిక్ష పెట్టాడో అన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన తిన్నింటి వాసాలే పెట్టాడు కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది ఇలాంటి కుక్కలకు మాత్రం విశ్వాసం లేదు నేను మాట్లాడుతున్నావు ఏ వంశీ లాంటి వాళ్ళు ఇలా కుక్కలా మరుగుతున్నారంటే దాని వెనక ఉండి ప్రోత్సహించేది ఎవరు జగన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇలాంటి కుక్కల్ని ప్రోత్సహించడం కరెక్టా నోటుకొచ్చిందల్లా మాట్లాడతారా పశువు కంటే హీనమైనటువంటి ఇలాంటి వంశీల్ని ప్రోత్సహించి మాట్లాడిస్తుంది ఎవరు జగన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి సిగ్గుండాలి ఈరోజు వంశీ లాంటి వాళ్ళ కన్నా తల్లులు బాధపడుతున్నారు ఇలాంటి కొడుకుని ఎందుకు కన్నానా ఇలాంటి దరిద్రుడి ఆ ఆ బాధపడతా బాధపడుతున్నారు వంశీలు వంశీని చేసుకున్న పెళ్ళం బాధపడుతుంది ఇలాంటి ఎదోని నేను ఎందుకు చేసుకున్నానని చెప్పేసి చెప్పులతో చెప్పులతో మహిళలు రోడ్డు మీద మిమ్మల్ని తరిమి తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గర పడ్డాయి వంశీ లాంటి వాళ్ళకి ఈ వీధి రౌడీలకి వైసీపీ గుండాలకి చెప్పులతోటి కొట్టేటువంటి రోజులు ముందున్నాయి ప్రజలు ఈ పగల కొడతారు అలాగే రాష్ట్రం నుండి పారిపోయేటువంటి రోజులు దగ్గర పడ్డాయని గుర్తుంచుకోండి ప్రజలు తిరుగుబాటు చేస్తే అడ్రస్ దొరకరు మీరు సిద్ధం అవ్వండి ఈరోజు జనాగ్రహ దీక్షలు ఏమైనాయి జగన్కు ఆగ్రహం వచ్చింది జనాకర్ జనాగ్రహ దీక్షలు పెట్టారు జగన్ రెడ్డి గారు మీకు ఆగ్రహం వస్తే జనాగ్రహ దీక్షలు పెడతారా ఏమైంది మీ జనాగ్రహ దీక్షలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జగన్ రెడ్డి గారు పిలిపిస్తే ముఖ్యమంత్రి పిలిపిస్తే ఇరవై నియోజకవర్గాల్లో కూడా జరగల ఏటెంట్ చూసినా పది మంది లేరు ఇది జనాగ్రహ దీక్షలు జనాగ్రహ దీక్షల ద్వారా అర్థమైంది ఈరోజు ప్రజల్లో ఎంత తిరుగుబాటు వచ్చింది ఈరోజు జనాలకి జగన్ మీద ఎంత ఆగ్రహం ఉందో ఈ జనాగ్రహ దీక్షల ద్వారా తేలిపోయింది జగన్ రెడ్డి గారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి ఈరోజు దాడులు చేయించి తప్పుడు కేసులు పెట్టించి మళ్ళీ జనాగ్రహ దీక్షలు మీకు సరిపోయింది ఈరోజు జనాలు ఎక్కడ చూసినా ఆగ్రహంతో ఈ ప్రభుత్వానికి ఎప్పుడు చెప్పు దెబ్బలేద్దాము ఎప్పుడు గుణపాఠం చెప్దామని ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ రెడ్డి గారి ప్రభుత్వం డిపాజిట్లు డిపాజిట్లు దొరకని పరిస్థితి ఈరోజు ఉంది రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రం వదిలి పారిపోయేటువంటి రోజులు దగ్గర పడ్డాయి ఈరోజు ప్రజలే చెప్పులతో కొట్టే రోజులు మీకు దగ్గర పడ్డాయి ఇప్పటికైనా డ్రగ్స్ ఆపండి ఇప్పటికైనా రాష్ట్రంలో హత్యల్ని మారణకాండాల్ని ఆపండి నమ్మి గెలిపించిన వాళ్ళది ఆకాంక్షలు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని మీకు అధికారం చేతిలో పెడితే అరాచకాలు సృష్టిస్తారా డ్రగ్స్ని ప్రోత్సహిస్తారా యువతని తప్పుదారి పట్టిస్తారా యువతకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఈరోజు డ్రగ్స్కి అలవాటు చేస్తారా ఏ ఊరు చూసినా నాటుస్తారా ఏ ఊరు చూసినా గుట్కా ప్యాకెట్లు ఏ ఊళ్ళో చూసినా గంజాయి హెరాయిన్ డ్రగ్స్ ఇది ఇది మీ పరిపాలన జగన్ రెడ్డి గారు ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ఎందుకేనా నమ్మి గెలిపించిన నట్టేట ముంచారు మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచించండి ఇప్పటికైనా రాష్ట్రం గురించి ఆలోచించండి ఇలాంటి డ్రగ్స్ని అరికట్టకపోతే దేశానికే వస్తుంది రాష్ట్ర యువత భవిష్యత్తు దేశం యువత భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది మీ వలన అందుకే ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం